గారి వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చిన రోజున గాని తప్పు పట్టారు, అందరూ విమర్శించారు. బుర్ర లేదు బుద్ధి లేదని ఎన్టీ రామారావుని విమర్శించారు. తర్వాత రాజశేఖర రెడ్డి వాళ్ళని దోచిపెట్టడానికి అని అన్నారు. కానీ ఆ వ్యవస్థని మార్చలేకపోయారు, ఈ వ్యవస్థని మార్చలేకపోయారు. నాకు తెలిసి వాలంటీర్ వ్యవస్థలు 50 ఏళ్ల బదులు 40 ఏళ్ళు పెడతామనో, 40 ఏళ్ల బదులు 30 ఏళ్ళు పెడతామనేనో, లేకపోతే ఇంకా వీలైతే అన్నం తీసుకెళ్ళి ఇస్తామనేనో మాట్లాడగలుగుతారేమో, కానీ భవిష్యత్తులో అవసరం లేదు వాలంటీర్ అని జనం చేత అనిపిస్తారని నేను అనుకోవట్లేదు. అలా అనిపించగలిగితే గనక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల్లో అతిపెద్ద మార్పు వచ్చి మేము ఎవరి మీద డిపెండ్ అవ్వము, మా బ్రతుకులు మాకు ఎవరికి నువ్వు ఏ సంక్షేమం ఇవ్వక్కర్లేదు, మా బతుకు మేము బతుకుతాం, మా జోలికి రావద్దని జనంలో మార్పు వస్తే మనం సింగపూర్ స్థాయికి వెళ్ళినట్టు. సింగపూర్ జనాలకు ఉచితంగా డబ్బులు ఇస్తానంటే, ఇదే రిజర్వ్ బ్యాంక్ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకులో అక్కడ వాళ్ళ దగ్గర జనాలందరూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో తీసుకెళ్లి డబ్బులు డిపాజిట్లు చేసి ఆ తర్వాత పాస్వర్డ్ మిస్ అయ్యినో లేకపోతే అకౌంట్ ఇష్యూస్ మిస్ అయ్యినో డబ్బులు వదిలేసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు అక్కడ. ఇంకా మళ్ళీ దొరకదని ఆ డబ్బులు అట్ట మిగిలిపోయిన 100 కోట్ల రూపాయల సొమ్ముల్ని ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తలా $10,000,000 పంచుతానని ప్రభుత్వం అంటే కేవలం 10% ఏమో మాత్రమే కావాలన్నారట, 2% 3% అంటారు టోటల్, అంతే తప్పించి మిగతా వాళ్ళందరూ వద్దన్నారట. అంటే ఆ స్థాయిలో మాకు ఈ ఉచితాలు అక్కర్లేదు, నువ్వు అట్లాంటి చెయ్యొద్దని అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఆ టైప్లోకి ఆంధ్ర ప్రజలు మారిపోయారు అనుకోండి, మాకు ఏ ఉచితాలు అక్కర్లేదు, మా కష్టార్జితం మేము మీద బతుకుతాం, ప్రభుత్వాలు మాకు ఇట్లాంటి దరిద్రం ఏం చెయ్యొద్దు, రోడ్లు వేయండి, కాలువలు కట్టండి, నీళ్లు వేయండి, సాగునీటి ప్రాజెక్టులు వేయండి, రాష్ట్రంలో ఏమైనా పరిశ్రమలు ఇప్పుడు వచ్చేవాటి కాకుండా ఇంకో 100 పట్టురండి అని చెప్పి కనుక మారిపోయారు అనుకోండి రాష్ట్ర ప్రజలు, ఇంకా అంతకు మించిన అద్భుతం ఏముంది, అది పవన్ కళ్యాణ్ సాధించిన గొప్ప ఘనత అవుతుంది, తీసుకొచ్చిన ఘనత అవుతుంది కదా, అది తేనియండి. ఆంధ్రప్రదేశ్ అద్భుతం, కానీ ఆంధ్రప్రదేశ్ లో అది రాదే, మళ్ళీ తేనియండి, తెస్తే హీరోలే ప్రజలు అలా